తుఫాన్లు వరదలే కాదు అన్నదాతను సుడిదోమలు కూడా కోలుకోలేని దెబ్బతిస్తున్నాయి చేతికొచ్చిన వరి పంటను నాశనం చేస్తున్నాయి సిక్కోలు రైతులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా వరి సాగుతుంది వంశధార నాగావళి నదులపై ఆధారపడే ఆమదాలవల్స నర్సన్నపేట గారా శ్రీకాకుళం ఎచ్చెర్ల పొందూరు మండలాల్లో చీడపీడల దాటికి వరి పంట తీవ్రంగా నష్టపోయింది గతంలో ఎప్పుడూ సుడిదోమలతో ఈ స్థాయిలో పంట నష్టం కలగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు వేలాది ఎకరాల్లో వరి పంట దెబ్బతిండడం వారిని ఆందోళన గురిచేస్తోంది 24 గంటల్లో పచ్చని పైరంతా కూడా ఎర్రటి గడ్డిగా మారిపోతూ ఉండడం చూసి తల్లడిల్లిపోతున్నారు ప్రతి ఏటా ప్రకృతి వైపరీత్యాలతో అపారంగా వరి పంట నష్టం జరిగేది ఈ ఏడాది తుఫాన్లు లేకపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు ఈసారి భారీగా దిగుబడి వస్తుందనుకున్న రైతుల ఆశలపై సుడిదోమ చిత్రం చేస్తుంది పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో అనేక మండలాల్లో ఖరీఫ్ లో వరి సాగు చేస్తున్న రైతులు సుడిదోమ తాకడికి అప్పుల భూమిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది మరికొన్ని రోజుల్లో పంట చేతికొస్తుందన్న సమయంలో దోమకాటు రైతులను నిర్వేదానికి గురిచేస్తుంది పచ్చగా ఎదిగిన వరి పైరు పూర్తిగా ఎండిపోతోంది పెట్టిన పెట్టుబడి రాకపోగా భూ యజమానులకు డబ్బులు ఎలా చెల్లించాలని కౌలు రైతులు దిగులు చెందుతున్నారు సాంబ మసూరి రకానికి చెందిన వరిపై సుడిదోమ విరుచుకుపడింది మొదట్లో పంట దిగుబడి తగ్గిపోతుందనుకుని రైతులు భావించారు కానీ ఏకంగా ఎదుగుతున్న పంట ఎందుకు పనికి రాకుండా పోతుందని ఊహించలేకపోయారు నర్సన్నపేట సారవకోట జలుమూరు పోలకి శ్రీకాకుళం గారా ఆముదాలవల్స పొందూరు మండలాల్లో వరి పైరుకు సుడిదోమ సోకడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు సాంబ మసూరి సోన స్వర్ణ 1064333 అనసూయ సంపద స్వర్ణ రకాలను సాగు చేశారు రైతులు వరి పంట పాలు పోసుకునే దశలో సుడిదోమ సోకి తీవ్రంగా దెబ్బతిస్తుందని రైతులు రోదిస్తున్నారు ఉర్లాం జంబు సుందరాపురం తోటాడ తెలగవల్స చంతువానిపేట నడకం గ్రామాల్లో సుడిదోమ దెబ్బకు కనీసం తిండి గింజలు కూడా మిగిలలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ఎన్నో వ్యయ ప్రయాసల వరి సాగు చేస్తే పంట వెన్ను వచ్చే సమయంలో సుడిదోమ అగ్గి తెగులు ఊబటి తెగులు సోకి పంటను నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు సుడిదోమ నివారణకు ఎకరాకు అదనంగా 2000 ఖర్చవుతుందని ఒకటికి రెండు సార్లు పిచ్చికారి చేసినా ఫలితం లేకుండా పోతుందని చెబుతున్నారు పురుగు మందులు అదనపు భారంగా మారాయని అంటున్నారు చీడపీడల కారణంగా దెబ్బతిన్న వరి పంటను తక్షణం ఎన్యూమరేషన్ చేయాలని రైతులు కోరుతున్నారు విపత్తుల సమయంలో పరిహారం అందించే విధంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు ఇప్పటికే కష్టాల్లో ఉన్న తమను ప్రభుత్వం ఆదుకోకపోతే కనుక వలసలు తప్ప మరొక మార్గం లేదని వాపోతున్నారు రైతులు ఇది 5 ఎకరాల 50 సెంట్లు ఎకరానికి 15000 అంబారం ఎకరానికి 16000 పెట్టుబడి అయ్యింది ఈ 5 ఎకరాల 50 సెంట్ల పరిస్థితి ఇలాగే ఉంది కౌలుకు చేస్తానని నిన్న ఈ పొలం మరొక వారం రోజుల్లో కోత అవుద్ది ఇలాగ వచ్చింది అధికారులు వచ్చారు 80% ఫెయిల్ అని చెప్పారు 20% మొన్నటి ఉండేది అది కూడా ఈ రోజుకి సఫా అయిపోయింది 24 గంటల్లో సరిసంది ఈ రోజు చూసామంటే రేపటికి మాయ అయిపోతుంది మందు కొట్టడానికి కూడా ప్రయత్నించడానికి లేదు మేము ఇందులో రేట్ ఎక్కువైనా డిఏపి పొటాషు బాగా యూజ్ చేశాము 1800 రేట్ మీద మా ఊళ్ళో సుమారు 100 ఎకరాలు సో ఇదే నల్లదోమ పట్టేసి మొత్తం పోయిందండి దీనికి సరైన నిర్ణయం గవర్నమెంట్ తీసుకొని కరెక్ట్ గారికి చెప్తే ఏదో పరిహారం ఇస్తారని ఏదో చేయాలనేసి మరీ మరీ ఆశిస్తున్నాం గడ్డి కూడా పనికిరాదండి గడ్డి కూడా పనికిరాదు ఒక గింజ కూడా పనికిరాదండి కోతకు కూడా డబ్బులు అవసరం వేస్ట్ అండి అది ఎలా చేయడమో ఏంటి అర్థం కాకుండా ఉంది నెక్స్ట్ అపరాలు వేస్తామండి అది కూడా వేయడమా మానేయడమో ఆలోచిస్తున్నాం చాలా ఇబ్బందిగా ఉన్నది ఇప్పుడు చిన్నకారు రైతులు కూడా చాలామంది దెబ్బ అయిపోయినారండి ఎకరానికి 15000 అండి పెట్టామండి తిండికి కూడా దాని లేవండి మాకు అందువల్ల జిల్లా కరెక్ట్ గారికి వినిపిస్తుంది దోంగ యాకం వచ్చేసింది ఆ దోంగనే ఇప్పుడు 10 రోజులు బట్టి ఇలాగ మందు కొట్టుకొని ఇలాగ పొలం అంటే ఇలా జాడీలు వేసుకొని మందులు కొట్టుకొని ఉన్నా సరే అది నివారణ అయితే అవ్వట్లేదు మా ఊర్లో ఊరు మొత్తం మీద అందరిది పోయిందనమాట అందరిది ఉన్నాం స్వర్ణ పెడితే వస్తుంది అనుకున్నాం కానీ స్వర్ణాకే కాదు కదా 1061కి అన్నీ మొత్తం
అన్ని ఇతనాలకి ఈ సంవత్సరం అయితే దారుణంగా వచ్చింది సార్. మరి కష్టాలంటే మరి చెప్పడానికి అలువుకానటువంటి పరిస్థితులు.